So guys, in this tutorial we are going to learn about angler. Okay, so before going to angler, we should have some idea of technologies like HTML, CSS and JavaScript. So ఈ త్రీ అనేవి మనకి ఫెమిలియర్ గా ఉండాలి. ఈ త్రీ వస్తేనే మీరు యాంగులర్ అనేది కొంచెం ఈజీగా నేర్చుకోగలరు. But when you are going to learn angular, if you are not able, you are not able to learn this, first you learn this and come back to the angular. Okay. HTML is for designing, CSS is for adding styles to the designing, and the JavaScript is adding functionalities to the designing. So by using these technologies, we can JavaScript is a client side technology, client side scripting language. Okay, these are client side scripting language. HTML is used for just to print the text and images in the website. Yes. Okay. And the CSS is for adding styles to the particular website. So, okay. ఫస్ట్ ఈ త్రీ టెక్నాలజీస్ కొంచెం మనకి తెలిసి ఉండాలి. బేసిక్స్ అట్లీస్ట్ బేసిక్స్ అన్న ఐడియా ఉండాలి. ఓకే, సో వాట్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ యాంగులర్? ఓకే, ఒకసారి దాని ఒక కేస్ స్టడీస్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇప్పుడు ఎవరైనా వాట్ ఈస్ యాంగులర్ అంటే దే విల్ డెఫినెట్లీ దే విల్ సే దట్ ఇట్స్ అన్ సింగిల్ పేజ్ అప్లికేషన్. సో ఫస్ట్ దాన్ని మనం యాంగులర్ when the word pronounce that angular, it definitely it represents that it is a single page applications. What is actually the single page application is? So I'll show the two websites. Suppose go to Gmail. I have an already Gmail login, so my opening. Amazon along with the Flipkart. I am opening these three sites. Okay, topmost applications. Okay, these three. So when I open Gmail, actually Gmail is developed by using the Angular applications. For example, how can you know that? యాక్చువల్లీ కమింగ్ టు యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి కంటే ఎప్పుడన్నా ఒక పేజ్ మనం పేజ్ని క్లిక్ చేసినప్పుడు, సపోజ్ వెన్ యూ క్లిక్ ఆన్ సెంట్ ఐటమ్స్, యాక్చువల్లీ ద రిక్వెస్ట్ గో టు ద సర్వర్ అండ్ సర్వర్ నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చేసి ఆ పేజ్ పర్టికులర్ పేజ్ అని మనకు ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ సర్వర్ రిక్వెస్ట్ అయినా మనకి ఏంటి ఇక్కడ పేజ్ రీలోడ్ అని జరుగుతుంది, బట్ అయినా యాంగులర్ పేజ్ అని రీలోడ్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, మనకి పేజ్ అనేది లోడ్ అవ్వదు, బట్ మనకి తెలియాలి కదా లోడింగ్ అని. ఇక్కడ జస్ట్ లోడింగ్ అని ఇచ్చారంటే ఆప్షన్, పేజ్ అనేది లోడ్ అవ్వదు అనమాట. ఆటోమేటిక్గా కంటెంట్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది. సో మీకు కామన్ అనమాట ఈ సైడ్లో కనిపించేది టాప్ నావబార్, ఓన్లీ మిడిల్లో కంటెంట్ ఒకటే కదా మనకి చేంజ్ అయ్యేది. సో ఇలాంటి వర్డ్స్ కోసం మనం యాంగులర్, దిస్ ఇస్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఈ మిడిల్లో కంటెంట్ ఒకటే ఓవర్ రైడ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి క్లిక్ చేసినప్పుడల్లా, అంతే. దిస్ ఇస్ సింగిల్ పేజ్ అప్లికేషన్. కమింగ్ టు ఫ్లిప్కార్ట్ and Amazon, open these two sites and we'll check which is an Angular application. So this Amazon. So when I click on mobiles, sorry, full ga reload avvanindi, request time out. Okay, that completed kada. Okka sari nenu mobile meeda click chestanu, okka sari meeku check chesukondi ikkada reload avutunda leda anedi. See, it's reloading kada. ఇక్కడ అమెజాన్ ప్రైమ్ డెలివరీ ఈ మొబైల్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తున్నా, అగైన్ ఇట్స్ రీలోడింగ్ ద పేజ్. ఇట్స్ నాట్ అన్ యాంగులర్ అప్లికేషన్. బట్ వెన్ ఐ క్లిక్ ఆన్ హియర్, ఇట్స్ నాట్ రీలోడింగ్ రైట్, పేజ్ రీలోడ్ అవ్వట్లేదు మనకి. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి టీవీ మీద క్లిక్ చేశాను, ఇట్స్ అగైన్ రీలోడింగ్ ద పేజ్. కమింగ్ టు ఫ్లిప్కార్ట్, ఇంటర్నెట్ ప్రాబ్లమ్. Wait for 2 minutes.
ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఐ వాంట్ గో ఫర్ ఫుట్వేర్ ఆర్ టెలివిజన్. ఓకే, సో ఇక్కడ మనకి పేజ్ రీడ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇక్కడ వీ కెన్ అబ్జర్వ్ ఎట్ ద టైటిల్ ఆఫ్ దట్ పర్టికులర్ పేజ్ అండ్ దెన్ హియర్ వెన్ ద రీడింగ్ రీఫ్రెషింగ్ ద పేజ్ అక్కడ మనం చూడొచ్చు అది రీఫ్రెష్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ చూడండి. ఓకే, దిస్ ఇస్ ఎన్ యాంగులర్ అప్లికేషన్. ఓకే, ఇట్స్ డెవలప్డ్ బై యూజింగ్ యాంగులర్ అప్లికేషన్ బట్ అమెజాన్ ఇస్ నాట్ డెవలప్డ్ బై యూజింగ్ యాంగులర్ అప్లికేషన్. కమింగ్ టు జీమెయిల్, ఇట్స్ ఆల్సో జీమెయిల్ ఆల్సో డెవలప్డ్ బై యూజింగ్ యాంగులర్ అప్లికేషన్. ఓకే, అండ్ దెన్ వన్ మోర్ వెబ్సైట్ యాహూ. యాహూ ఈజ్ ఆల్సో డెవలప్డ్ బై యూజింగ్ యాంగులర్ అప్లికేషన్. ఓకే, సో హౌ కెన్ యాంగులర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు డిజైన్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకే, ఇది దేనికోసం వెళ్తాం? వి నీడ్ టు వెన్ వీ హ్యావ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అండ్ వీ గో ఫర్ యాంగులర్ డెఫినెట్లీ. ఓకే, అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ ఇట్స్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద మొబైల్ యాప్స్ అలాంగ్ విత్ ద వెబ్సైట్స్. ఓకే, దోస్ ఆర్ ద కేస్ స్టడీస్. సో యాంగులర్ ఈజ్ అన్ అప్లికేషన్ డిజైన్ ఫ్రేమ్వర్క్. ఇట్స్ అన్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఫ్రేమ్వర్క్ అంటే ఎలా ఉంటుంది యాక్చువల్లీ? HTML అనేది ఫ్రేమ్వర్క్ కాదు, ఎందుకంటే టాప్ టు బాటమ్ మనకి ఎలా కావాలంటే దాన్ని అలా డిజైన్ చేసుకోవచ్చు కదా. బట్ బూట్స్ట్రాప్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్. ఎలా చెప్తున్నాము, సపోజ్ మనకు మోడల్ కావాలి, అది HTML అయితే CSS యూజెస్ మనం ఓన్గా డిజైన్ చేయాలి. బట్ కమింగ్ టు బూట్స్ట్రాప్, వీ హ్యావ్ ప్లగిన్స్, వీ నీడ్ టు ఇన్క్లూడ్ దట్ ప్లగిన్స్ ఇన్ అవర్ కోడ్ అలాంగ్ విత్ వీ హ్యావ్ ఆల్రెడీ we have some predefined classes to get that model, right? So ilana ikkada entante manaku kuda anni predefined untai anamata. Framework ante entante vallu ela aithe rasaru dani ala manu use cheyalanamata. Framework manu own ga edi cheyalem framework lo. Okay na, suppose oka page nunchi inga page ku vellali, angular framework compulsory routing dwarane page ki navigation avutam. ఇలాంటి కేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో డెవలప్ ద క్రియేటింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ డెవలప్ ద ప్లాట్ఫామ్ ఫర్ క్రియేటింగ్ ద సింగిల్ పేజ్ యాప్స్. ఓకే, అప్లికేషన్స్. సో యాంగులర్ ఇస్ నథింగ్ బేస్డ్ ఆన్ ద జావా స్క్రిప్ట్. సో బిఫోర్ వీ హ్యావ్ యాంగులర్ జేఎస్ అలాంగ్ విత్ ద యాంగులర్. ఓకే, యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్. సో యాంగులర్ జేఎస్ బోత్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ. నేమ్ సేమ్ గా ఉన్నాను కదా. ఇప్పుడు సపోజ్ ఏదైనా వెబ్సైట్ మీకు యాంగులర్ జేఎస్ లో చేశారు ప్రీవియస్ వాళ్ళు, దెన్ వీ నీడ్ టు అప్డేట్ టు ద యాంగులర్. డెఫినెట్లీ వీ నీడ్ టు రీరైట్ ఆల్ ద కోడ్ అనమాట. ఏది జస్ట్ మనం దాన్ని అప్డేట్ చేయలేము, టోటల్ గా మళ్ళీ వెబ్సైట్ మొత్తం చేయాలన్నమాట. సో టోటల్లీ డిఫర్ బికాస్ ఇట్స్ బై యూజింగ్ జావా స్క్రిప్ట్. యాంగులర్ జేఎస్ ఈజ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఇట్స్ అన్ టైప్ స్క్రిప్ట్. ఓకే, యాంగులర్ ఈజ్ అన్ టైప్ స్క్రిప్ట్. సో యాక్చువల్లీ ఇది టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ అంటే దేనికి ఇంతవరకు మీకు ఎక్కడ రాలేదు, మీకు జావా స్క్రిప్ట్ తెలుసు. టైప్ స్క్రిప్ట్ అనేది సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే, సూపర్ సెట్ ఆఫ్, సేమ్. అక్కడ ఈవెంట్స్ ఉంటాయి, ఇక్కడ లూపింగ్ ఉంటాయి, బట్ ఏంటంటే సింటాక్స్ ఇస్ డిఫర్ అనమాట. సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ అనేది. ఓకే, సో యాంగులర్ ఈజ్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ జావా స్క్రిప్ట్ విచ్ యూజ్డ్ టు బిల్డ్ ద వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. ఓకే, యాంగులర్ ఈజ్ అన్ క్లయింట్ సైడ్ టైప్ స్క్రిప్ట్ బేస్డ్ స్ట్రక్చర్ విచ్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, యు డిలీట్ దిస్. యాంగులర్ ఈజ్ అన్ క్లయింట్ సైడ్ టైప్ స్క్రిప్ట్ బేస్డ్ స్ట్రక్చర్ విచ్ యూజ్డ్ టు క్రియేట్ డైనమిక్ వెబ్ అప్లికేషన్. ఇట్స్ అన్ క్లయింట్ సైడ్ టైప్ స్క్రిప్ట్ బేస్డ్ స్ట్రక్చర్. So we need to create by using we can create dynamic web applications. Dynamic sites nothing but user can change anything by okay, if you want to update some data in the website, he can only no need to change any code. Directly we can update to the email or something by using the admin section. Okay, so it's the first version was released by Google in the year of 2012 and named as an Angular JS. So first version entante 2012 lo release ayindi, that's named as Angular JS. Okay, first version. And the second, it's one updated to the TypeScript by, and it's named as Angular. Okay, and then akkada nunchi em ayindante idi number of versions vachayi manaki, like you have versions. See, all these are versions.
యాంగులర్ వర్షన్ రిలీజ్ ఇన్ ద డేట్ ఆఫ్ యాంగులర్ 2016. సో ఇక్కడ ఏంటంటే ఇయర్లీ ట్వైస్ కానీ ఇయర్లీ వన్స్ కానీ మనకి కంపల్సరీ ఈ యాంగులర్ స్క్రిప్టింగ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ వర్షన్ ఇది యాంగులర్ 10 ఈజ్ రిలీజ్ ఆన్ ద డేట్ ఆఫ్ జూన్ 24. ఓకే, యాంగులర్ 10 దిస్ ఇస్ ద లేటెస్ట్ వర్షన్. సో మెయిన్లీ వై వి గో ఫర్ యాంగులర్, యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటంటే మామూలుగా మనకి డైనమిక్ సైట్స్ అంటే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు 3 పారామీటర్స్ మనకి డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు, చూడండి, డైనమిక్ అప్లికేషన్స్ ఆర్ సింపుల్ డైనమిక్ ఎక్సెస్, దట్ ఈస్ జీమెయిల్ యాహూ, విచ్ ఈస్ టెండెన్సీ టు చేంజ్ ద డేటా ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ద 3 పారామీటర్స్. మనకి డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి, డేటా చేంజ్ అవుతుంది, డేటా ఎలా చేంజ్ అవుతుంది, సో బేస్ ఆన్ ద 3 పారామీటర్స్ అనమాట, లైక్ టైమ్ టు టైమ్, లొకేషన్ టు లొకేషన్, యూజర్ టు యూజర్. టైమ్ టు టైమ్ అంటే ఇట్స్ యూజ్ లైక్ న్యూస్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్. ఓకే, లొకేషన్ టు లొకేషన్, వెదర్ రిపోర్ట్స్, వెబ్ అప్లికేషన్స్ లైక్ ట్రావెల్ వెబ్సైట్స్, వెదర్ రిపోర్ట్, లొకేషన్కి చేంజ్ అవుతూ ఉంటాయి అవి. సో యూజర్ టు యూజర్, జీమెయిల్, ఫేస్బుక్, దీస్ ఆర్ ద యూజర్ టు యూజర్ అప్లికేషన్స్. సో డైనమిక్ వెబ్సైట్స్ అంటే మనకి 3 కేటగిరీస్ మనం డెవలప్ చేయొచ్చు అనమాట. 2 ఇస్ యాంగులర్ ఫ్రేమ్వర్క్, యూ షుడ్ బి ఫెమిలియర్ విత్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్ లైక్ HTML. You have the following, you have familiar with this following technologies like HTML, CSS and the JavaScript. Okay, this is the basic introduction about the Angular. And mainly Angular is used to develop the simple page web applications, web application along with the websites, along with the mobile applications. Okay, so this is the history of Angular. In the first version is Angular JS, which is released in the 2012 by the Google, and the latest it's updated by the Angular. లేటెస్ట్ ఎవ్రీ ఇయర్కి ఏంటంటే మనకి ట్వైస్కి మనకి అప్డేట్ అవుతూ ఉంది. దెన్ ఇట్స్ నేమ్డ్ యాజ్ యాంగులర్ 2, యాంగులర్ 3, యాంగులర్ 4. ఓకే, అలా. సో రీసెంట్ అప్లికేషన్ ఈస్ రిలీజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020, ఇన్ దిస్ ఇయర్ ఆన్ ద డేట్ ఆఫ్ 24th జూన్. ఓకే, దిస్ ద వర్షన్ యాంగులర్ 10. వీ హ్యావ్ ఎగ్జాంపుల్ సైట్స్ లైక్ జీమెయిల్, ఫ్లిప్కార్ట్, యాహూ. These are the some example sites. Okay, now so what are the softwares when you are going to, what are the softwares that you need that you want to work with Angular? Okay, when you're working with Angular, we need some softwares like Visual Studio Code, so wait, I'll copy, save this file. What HTML? Okay, so see here, so when you are working with Angular, we need some softwares to work, right? Softwares that are used. The first one is VS Code, nothing but Visual Studio Code. Second one is Node.js. Okay, so VS Code actually is an editor to write the code. Okay, so just go to the Google. These are the free download open source anamata, Visual Code. So just Google akelli Visual Studio Code ani cheppe మనకి ఇక్కడ కనిపిస్తుంది విఎస్ కోడ్ డౌన్లోడ్ అని. సో వెన్ వీ గో ఫర్ డౌన్లోడ్, ఇక్కడ మనం విండోస్, మ్యాక్ అనేది బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ విండోస్. ఓకే, ఫర్ విండోస్ యూ కెన్ డౌన్లోడ్. నెక్స్ట్ నోట్ జేఎస్ అనమాట. సో వన్స్ డౌన్లోడ్ యూ కెన్ రన్ దిస్ అప్లికేషన్. వీల్ ఓపెన్ దిస్ ఎడిటర్. సో ఇక్కడ ఏంటంటే యూజర్ కోడ్ మనం ఏంటంటే ఫ్రేమ్ వర్క్ కదా, యూజర్ స్టూడియో కూడా అయితే మనకి ఈజీ టెర్మినల్ కూడా ఉంటుంది. లేకపోతే మీరు ఎడిటర్ కనుక తీసుకుంటే ఏంటంటే, ఎడిటర్ తీసుకుంటే ఈ సపోజ్ నోట్ ప్యాడ్ కానీ ఇలాంటి ఎడిటర్స్ తీసుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ కోడ్ రాస్తారు. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటి, HTML అయితే డబుల్ క్లిక్ ఇస్తే మనకి పేజ్ రన్ అవుతుంది, బట్ యాంగులర్ ఇవన్నీ ఫ్రేమ్ వర్క్ కదా, సో
when you are working anything in Angular, we need to use commands. Okay. So akkada actually commands run cheyalante Windows R. సో ఇక్కడ మనం కమాండ్స్ టైప్ చేయాలి అంటే ఇది ఒక టర్మినల్ సో మల్టిపుల్ టర్మినల్స్ మనం వీ కెన్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియంట్ రైట్ సో దానికోసం ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఏంటి మనకి ఇక్కడ ఇక్కడ మనం కమాండ్స్ రన్ చేసుకోవడానికి ఇక్కడ టర్మినల్ ఉంది అండ్ దాన్ని ఇక్కడ మనకి ఫోల్డర్ చూసుకోవచ్చు ఇక్కడ మనం కోడ్ అంటే మల్టిపుల్ టర్మినల్స్ తో మనకి ఒకేసారి వర్క్ చేసుకోగలం కాబట్టి విల్ గో ఫర్ ద విఎస్ కోడ్ అండ్ దెన్ అనదర్ సాఫ్ట్వేర్ వీ నీడ్ నోట్ జేఎస్ ఓకే సో నోట్ జేఎస్ జస్ట్ గో టు ద గూగుల్ అండ్ డౌన్లోడ్ నోట్ జేఎస్ So take the version as you wish. After installation, just go to, if you want to know that you have installed Node.js or not, just check. 1 minute. We can check in the control panel, what the software says come. సో కంట్రోల్ ప్యానెల్లో మనం చెక్ చేయొచ్చు ఏదైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయినాయా లేదా అనేది కంట్రోల్ ప్యానెల్ సో ప్రోగ్రామ్స్ ఇఫ్ గో ఫర్ ప్రోగ్రామ్స్ ఇట్ విల్ షో ఆల్ ద ప్రోగ్రామ్స్ దట్ యూ ఇన్స్టాల్ దిస్ టు ద కంప్యూటర్ హియర్ ఇక్కడ మనకి నోట్ జేఎస్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఫస్ట్ మీకు నోట్ జేఎస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కాబట్టి సో ఐ హావ్ ఆల్రెడీ ఇన్స్టాల్ ద నోట్ జేఎస్ సో లేకపోతే మీ దగ్గర లేకపోతే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఓకేనా ద వర్షన్ పర్టికులర్ వర్షన్ మీకు డౌన్లోడ్ అవుతుంది సో ఇక్కడ డౌన్లోడ్ అయినప్పుడు దాన్ని రన్ చేయండి సో వాట్స్ ద యూజ్ ఆఫ్ దిస్ నోట్ జేఎస్ యాక్చువల్లీ సో నోట్ జేఎస్ ఏం చేస్తుంది అంటే మనకి యాక్చువల్లీ మనం రాసేది యాంగులర్ వర్షన్స్ కాబట్టి యాంగులర్ జేఎస్ కాదు ఇద్దరు యాంగులర్ వర్షన్స్ నేర్పిస్తున్నాయి కొన్ని నేను సో యాంగులర్ వర్షన్స్ మనం ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే టైప్ స్క్రిప్ట్ సో యాక్చువల్లీ టైప్ స్క్రిప్ట్ అనేది మన బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోదు అప్పుడు ఏమవుతుంది అంటే నోట్ జేఎస్ అనేది ఇంటర్నల్ గా టైప్ స్క్రిప్ట్ ని జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేసుకుంటుంది సో ఇట్ కన్వర్ట్ టైప్ స్క్రిప్ట్ టు ద జావా స్క్రిప్ట్ ఇంటర్నల్లీ దట్ ఈస్ ద పర్పస్ వీఆర్ యూజింగ్ నోట్ జేఎస్ అండ్ దెన్ వీ హావ్ వెన్ వీ ఇన్స్టాల్ ద నోట్ జేఎస్ వీ హావ్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ ఇన్స్టాల్ ఎన్పిఎం నోట్ ప్యాకేజ్ మేనేజర్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ కదా మనకు కావాల్సిన ప్యాకేజెస్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ బూట్స్ట్రాప్ ఆర్ ఫాంటాస్ కోసం యూస్ చేయాలి లేకపోతే జేక్వెరీ యూస్ చేయాలి ఇది సంబంధించిన ప్యాకేజ్ మనకి ఏంటి గూగుల్లోకి వెళ్తే లింక్స్ దొరుకుతాయి లింక్స్తో పాటు ఆ పర్టికులర్ ఫైల్స్ మన దగ్గర ఉన్న పెట్టుకోవచ్చు ఆల్రెడీ బూట్స్ట్రాప్ కానీ సిఎస్ఎస్ కానీ జేక్వెరీ కానీ అలా కాకుండా మీకు ప్యాకేజెస్ కావాలి అంటే త్రూ ఎన్పిఎం మీకు ఆల్సో ఇన్స్టాల్ ద ప్యాకేజెస్ ఫర్ ఇన్స్టాలింగ్ ద ప్యాకేజెస్ ఓకే విజువల్ స్టూడియో కోడ్ ఈస్ ఫర్ రైట్ ద కోడ్ and to convert js to ts to js typescript to js javascript we use these are the softwares that we need okay mari node.js ki mana application ki ela link up ivali there is no link up just manam id install chesi unchutam mana system lo either in any drive id c drive or desktop ekkadaina mana just ad install chesi unchandi ante okay na manam ee compulsory project lo include cheyalanade avasaram ledhu సో అది ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఏంటంటే వీ కెన్ రన్ ద కమాండ్ హియర్ కమాండ్ రన్ చేస్తే నోడ్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు మనం సో ఫస్ట్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ విజువల్ స్టూడియో కూడా ఓపెన్ అయ్యింది కదా ఫస్ట్ కమాండ్ నో ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి నోడ్ మైనస్ బి షో ద వర్షన్ ఆఫ్ ద నోడ్ 1 మినిట్ If you want any comments, just this go to the results and you can find Angular. You can have the all the comments. To check the node availability, node minus V. Okay. Just check. I have installed V12 version. Okay. When we install node, automatically NPM also will install, right? So NPM kuda okasar version check cheyandi. npm minus v అంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ షో ద వర్షన్ ఆఫ్ ద నోడ్ ప్యాకేజ్ మేనేజర్ 6.12.1 దీస్ ఆర్ ద వర్షన్ దట్ వి హావ్ ఇన్స్టాల్డ్ ఓకే సో ఇక్కడ మనకి వర్షన్ వస్తే కంపల్సరీ ఇన్స్టాల్ అయినట్టు ఇక్కడ ఏ వర్షన్ లేకుండా అనేబుల్ టు ఐడెంటిఫై సంథింగ్ అలా వస్తే ఏంటంటే వి డిడ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ నోడ్ జేఎస్
అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కడ లింక్అప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఈ వీడియోస్ కూడా కనుక ఐడియా లేకపోతే ఎలా యూజ్ చేయాలి. సో చూడండి, ఇక్కడ మీకు నో ఫోల్డర్స్ ఓపెన్, మీకు ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఫోల్డర్స్ అన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. డిఫాల్ట్గా ఫైల్, ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేయాలన్నా, ఓకేనా, న్యూ ఫైల్ ఏదన్నా కొత్తగా ఒక ఫైల్ ఓపెన్ చేయాలన్నా ఇది ఓకే. ఇక్కడ కింద సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనం కలర్స్ థీమ్ కానీ ఏదైనా మనం మార్చుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ టెర్మినల్ కి వెళ్తే న్యూ టెర్మినల్ అంటే న్యూ టెర్మినల్ మనకు వస్తుంది అన్నమాట. సో న్యూ టెర్మినల్ వస్తుంది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద యాంగులర్. ఈ నెక్స్ట్ వీడియో కంటే ఇన్ నెక్స్ట్ వీడియో డిస్కస్ అబౌట్ ఆల్ ద హౌ టు రన్ ద ప్రాజెక్ట్, హౌ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్. ఓకే, దిస్ ఇస్ ద జస్ట్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద యాంగులర్.